బిలోరా గ్రామం శ్మశానం చాలా భయంకరంగా ఉండేది. మనుషులెవరూ కూడా రాత్రివేళ ఆ శ్మశానంలో అడుగు పెట్టడానికి ధైర్యం చేయలేరు. ఇక దానికి కారణం చనిపోయిన వాళ్ళందరూ లేచి రావడం. ఎవరైనా ఎప్పుడైనా అటువైపు నుంచి ఒంటరిగా వెళ్తే చనిపోయిన వాళ్ళు అతన్ని వెంబడించేవాళ్ళు. ఎవరైనా సరే వాళ్ల మాటలు విని వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు అక్కడే ఆ క్షణమే చనిపోయేవాళ్ళు. బిలోరా గ్రామంలోని ప్రజలు ఎన్నో రకాల కథలు చెప్పేవాళ్ళు. మా మామగారు ఒకరోజు శ్మశానం వైపు నుండి వస్తూ ఉన్నారు. ఆయనకి భయంగా ఉందని హనుమాన్ చాలీసా చదువుతూ వచ్చారు. జై హనుమాన జ్ఞాన గుణసాగర జై కపీసతి హులోక ఉజాగర రామదూత అతులిత బలరామ అంజని పుత్ర పవన సుతనామ. ఆయనకి శ్మశానం భూతాల గురించి బాగా తెలుసు. అప్పుడు భూతాల అరుపులు కూడా వినిపించడం మొదలయ్యాయి. ఆయన తిన్నగా ముందుకి నడుస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆయనకప్పుడు అత్తగారి గొంతు వినిపించింది. ఎదుగో ఏవండి. అత్తయ్య గొంతు వినగానే ఆయన వెనక్కి తిరిగాడు. అంతే భూతాలన్నీ లాక్కుంటూ శ్మశానంలోకి తీసుకెళ్లిపోయాయి. నీకివన్నీ ఎలా తెలిసాయి? ఎందుకంటే మరుసటి రోజు ఉదయం వరకు మామయ్య బ్రతికే ఉన్నారు. ఆయన తనకు జరిగిందంతా కూడా మా నాన్నగారికి చెప్పారు. మా నాన్న నాకు చెప్పాడు. అలాగైతే ఆ శ్మశానం చాలా ప్రమాదకరమైంది కదా. అది ఎలా జరుగుతుంది? నేను విన్నాను ముస్లిం ముఖేష్ ఎన్నో ఏళ్ళ నుండి అక్కడ కాపలాగా ఉన్నాడు అని. అవును, అది నిజమే. కానీ ముఖేష్ అక్కడ కాపలాగా ఉన్నాడు అంటే అసలు అతను ప్రాణాలతో ఎలా ఉంటాడు? పదండి, అతన్నే వెళ్ళి అడుగుదాం. వాళ్ళు ముగ్గురూ కలిసి అసలు నిజం తెలుసుకోవడానికి ముఖేష్ దగ్గరికి వెళ్తారు. ముఖేష్ బాబాయ్, నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ శ్మశానములు నిజంగా చనిపోయిన వాళ్ళు భూతాలుగా మారి లేచి వస్తారా లేదా అనేగా? అవును, వస్తారు. రోజు రాత్రి ఈ శ్మశానములో ఉన్న భూతాలన్నీ బయటకు లేచి వస్తాయి. బ్రతికి ఉన్న ప్రతి వ్యక్తిని కూడా అవి వెంబడిస్తూనే ఉంటాయి. ఒకవేళ అదే నిజమైతే అవి నిన్ను కూడా వెంబడించి ఉండేవి కదా, నువ్వెలా బతుకున్నావు? దానికోసం మీరు నా కథను తెలుసుకోవాలి. అయితే చెప్పండి బాబాయ్. ఇవాళకి సరిగ్గా 35 ఏళ్ల క్రితం నేను నా స్నేహితుడు సురేష్ మేమిద్దరం అనాథలం. పని కోసం వెతుకుతూ మేము బిల్లోరా చేరుకున్నాం. అక్కడ ఒక చర్చిలో మేము ఫాదర్ ఆంటోనీని కలిశాం. ఫాదర్, మేమిద్దరం పని కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాం. మీ దగ్గర ఏదైనా పనుంటే కాస్త చెప్పండి. పని ఉంది, కానీ అది చాలా ప్రమాదకరమైన పని. మీరిద్దరూ దాన్ని అస్సలు చేయలేరు. ఎలాగూ మేమిద్దరం ఆకలితో చస్తున్నాం. ఎక్కడా పని దొరకటం లేదు, ఉండడానికి ఇల్లు కూడా లేదు. సరే. ఫాదర్ ఆంటోనీ మమ్మల్ని శ్మశానం దగ్గరికి తీసుకెళ్లారు. ఇది చాలా పాత శ్మశానం. ఇక్కడ ఆంగ్లేయుల శవాలు ఉన్నాయి. మీరు ఈ శ్మశానానికి కాపలా కాయాలి. కానీ శ్మశానానికి కాపలా కాయాల్సిన అవసరం ఏముంది అసలు? శ్మశానానికి కాపలా కాయాల్సిన అవసరమేమీ లేదు. కానీ మనుషులు ఎవరూ ఇక్కడికి రాకుండా వాళ్ళని ఆపాలి. మీరు మనుషుల్ని రక్షించాలి. ఎవరి నుండి? ఈ శవాల నుండి. ఈ రాత్రి వేళలో శవాలన్నిటికీ ప్రాణం వస్తుంది. బ్రతుకున్న మనుషుల్ని వెంబడించడం మొదలు పెడతాయి. ఎవరైతే వాటి గొంతు విని వెనక్కి తిరిగి చూస్తారో వాళ్ళు చనిపోవడం ఖాయం. అలాగైతే అవి మమ్మల్ని కూడా చంపేస్తాయి కదా? అవును, కానీ మీరు వెనక్కి తిరిగి చూస్తేనే. అందుకే ప్రమాదకరమైన పని అన్నాను. ఆలోచించుకోండి, మీరిద్దరూ ఈ పని చేయాలనుకుంటున్నారా? మా ఇద్దరికి అప్పుడు వేరే దారి కనిపించలేదు. మా ఆకలి తీర్చుకోవడం కోసం మాకు చాలా అవసరం. అందుకే మేము దానికి ఒప్పుకున్నాం. ఆ రాత్రి నుండి మేము శ్మశానానికి కాపలా కాయడం మొదలుపెట్టాం. కొన్ని రోజుల వరకు అంతా బాగానే ఉంది. ఒక రాత్రి ఎవరో మమ్మల్ని వెంబడిస్తున్నట్టు మాకు అనిపించింది. సురేష్, మన వెనక ఎవరో ఉన్నారు. నువ్వు పొరపాటును కూడా వెనక తిరిగి చూడకు. నాకు గుర్తుంది, ఫాదర్ చెప్పారు కదా. మాట్లాడకుండా గేటు వరకు పద. మేమిద్దరం భయపడుతూ గేటు దగ్గరికి వెళ్ళాం. తెల్లవారే వరకు అక్కడే కూర్చున్నాం. తర్వాత చాలాసార్లు మా ఇద్దరికి అలానే జరిగింది. ప్రతిసారి మేము గేటు దగ్గరకు వచ్చి కూర్చొనేవాళ్ళం. చనిపోయిన వాళ్ళు గేటు దగ్గరకు ఎందుకు రాలేకపోయేవాళ్ళు తెలీదు. ఎన్నో ఏళ్ళు గడిచాయి. మేం బిల్లోరా గ్రామంలో సంతోషంగా ఉన్నాం. సురేష్ గౌరీని ప్రేమించాడు. తను దొంగచాటగా గౌరీని చూస్తూ ఉండేవాడు. ఒకసారి మేమిద్దరం శ్మశానంలో కాపలా కాస్తూ ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళు మళ్లీ మమ్మల్ని వెంబడించడం మొదలుపెట్టారు. మేమెప్పట్లాగా గేటు దగ్గరకు బయలుదేరాం. మాకు శవాల అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి, కానీ మేము ముందుకు వెళ్ళాం. ఉన్నట్టుండి సురేష్కి గౌరీ గొంతు వినిపించింది. సురేష్, సురేష్, సురేష్.
కృష్ణను కాపాడు. సురేష్ భయపడ్డాడు. గౌరీ నిజంగానే ప్రమాదంలో ఉందని తను అనుకున్నాడు. సురేష్ వెనక తిరగొద్దు, ఈ శవాలు మనతో ఆటలాడుతున్నాయి. లేదు, అది నా గౌరీ, నేను గౌరీని కాపాడాలి. సురేష్ వెనక తిరిగాడు. శవాలు తనను లాక్కుని వెళ్ళిపోయాయి. సురేష్, నేను నా స్నేహితుడిని కాపాడాలని అనుకున్నాను, కానీ ఏం చేయాలి? నాకు తెలుసు, నేను వెనక తిరిగి చూశానంటే భూతాలు నన్ను కూడా లాకెళ్ళిపోతాయని. నేను ఎలాగలా గేట్ దగ్గర చేరుకున్నాను. అక్కడికి వెళ్ళాక గుండె పగిలేలా ఏడ్చాను. సూర్యోదయం కాగానే లోపలికి వెళ్ళాను. నాకు అక్కడ సురేష్ శవం దొరికింది. పిరికి పంద, నువ్వు తలుచుకుంటే నీ స్నేహితుని కాపాడవచ్చు కదా. నువ్వు పిరికివాడివి రా, నువ్వు పిరికివాడివి. ఆపండి ముఖేష్, నువ్వు చేసింది పూర్తిగా కరెక్ట్. నువ్వు వెనక్కి తిరిగితే వాళ్ళు నిన్ను కూడా చంపేసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇదే గ్రామస్తులు అనేవాళ్ళు మీరిద్దరూ వట్టి ముద్దులు, అందుకే చనిపోయారు అని. అలా జరిగింది. ఆ తర్వాత నాకు అర్థమైంది శ్మశానంలో శవాలు ఎవరి గొంతుతో అయినా మాట్లాడతాయని. వాటికి వేటాడడం కావాలి అంతే. నేను 35 ఏళ్లుగా ఈ శ్మశానానికి కాపలాగా ఉంటున్నాను. ఏ వ్యక్తి కూడా ఆ శవాలకు బలి అయిపోకూడదు అని. కాని గ్రామస్తులు అవన్నీ ఒట్టి అపోహలు అనుకుని అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. కొంతమంది గ్రామస్తులు వాళ్ళకి బలి కావడం కూడా జరిగింది. అసలు నా మాటలు ఎవరైనా వినిపించుకుంటే కదా. మీరందరూ నేను చెప్పేది ఎప్పటికీ గుర్తుంచుకోండి. మొదటగా మీరు ఈ శ్మశానం వైపుగా అసలు ఎప్పుడు వెళ్ళకండి. ఇక రెండవది, ఏదైనా అనుకోని పరిస్థితి వల్ల మీరు అటువైపు నుండి వెళ్లాల్సి వచ్చింది అంటే శవాల అరుపులు విని మీరు వెనక్కి తిరగకూడదు. ముసలి ముఖేష్ జరిగిన కథంతా చెప్పాక తన పని చేసుకోవడానికి వెళ్లిపోతాడు. ఇక ఇక్కడ ఈ ముగ్గురు స్నేహితులు మాట్లాడుకోవడం మొదలు పెడతారు. నాకేమనిపిస్తుందంటే ముసలి ముఖేష్ మనకి కథలు చెబుతున్నాడు అని. అవును అవును, భయపెట్టడం కోసం. ఇవాళ సాయంత్రం మనం నిజమేంటో అబద్ధమేంటో పూర్తిగా తెలుసుకుందాం. ఇవాళ మన ముగ్గురం శ్మశానానికి వెళ్తాం, అది ఈ రాత్రికే. ఆ అలాగే. రాత్రి వేళ చీకట్లో ముగ్గురు స్నేహితులు శ్మశానానికి చేరుకుంటారు. ఆ ప్రదేశం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత ఎవరూ వాళ్ళని వెంబడిస్తున్నట్టు వాళ్ల ముగ్గురికి కూడా అనుమానంగా ఉంటుంది. వెనక ఎవరు ఉన్నారు? ముఖేష్ అయి ఉంటాడులే, మనల్ని భయపెట్టడం కోసం వచ్చుంటాడు. ఆ అవునవును. అరే మీరు ముగ్గురేంటి ఇక్కడ? ముఖేష్ గొంతు వినగానే వాళ్ళు ముగ్గురు వెనక్కి తిరిగి చూస్తారు. ఆ శవాలు ఒక్కొక్కరిగా అందరినీ అక్కడి నుంచి లాక్కుని వెళ్లిపోతాయి సమాధుల లోపలికి. అందరూ చనిపోయారు. వీళ్ళు ముగ్గురు ముసలి ముఖేష్ చెప్పిన మాటల్ని నమ్మితే బావుండేది.